हेलो माय डियर फ्रेंड्स, इवाल मीकु चूपिद्दाम रेसीपी पोट्लकाय पेरुगु पच्चडी। पोट्लकाय पेरुगु पच्चडी कावाल्सिन पदार्थालु पेरुगु तगिनंत अल्लं तरुगु ओक निम्मकाय सैज अंत मूडु पच्चि मिरपकाय मुक्कलु पोट्लकाय सगं चेक्क तीसुकोवाली। దీని కొలతలంటూ ఏమీ ఉండవండి, ముక్కలే తగ్గట్టుగా పెరుగు వాడుకోవటం। పొట్లకాయని ఈ విధంగా రౌండ్ గా కట్ చేసుకోవాలి। స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టేసి గిన్నె కుక్కర్లో పెట్టేసి వాటర్ కొంచెం మునిగేంత వరకు పోసుకోవాలి। రెండు విజిల్స్ రాగానే కుక్కర్ తీసేయాలి, ఉడకబెట్టుకోవాలి। ముక్కలు ఉడికే లోపల పొట్లకాయ పెరుగు పచ్చడిలోకి పోపు రెడీ చేసుకోవాలి। రెండు చెంచాల నెయ్యి వేసాను। ఎప్పుడైనా పెరుగుకి సంబంధించిన వంటకాలు చేసేటప్పుడు నెయ్యి వాడితే మాత్రం చాలా బాగుంటుందండి, నూనె కన్నా కూడా నెయ్యే బాగుంటుంది। ఒక స్పూను జీలకర్ర తాలింపుకి ఒక స్పూను ఆవాలు ఒక స్పూను మినపప్పు ఒక స్పూను పచ్చిసెనగ పప్పు మూడు రెండు ముక్కలు ఉడికే లోపల తాలింపు రెడీ చేసుకోవాలి। దీనిలో సన్నగా తరిగిన అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి। ఇప్పుడు ఆవ పెట్టి పెరుగు పచ్చడి చేద్దాం అనుకున్నానండి, అందువల్ల ఆవ పిండి రెడీ చేసుకుంటాను। రెండు స్పూన్లు ఆవాలు వేసాను, ఒక పావు టీ స్పూను పసుపు వేసానండి, కొద్దిగా ఉప్పు వేసాను। ఇలా వేయటం వల్ల కందెక్కకుండా ఉంటాయి, కందెక్కడం అంటే చేదు రాకుండా ఉంటుంది। ఈ ఆవపిండి మనం కొన్ని రోజులు ఉన్నా కూడా ఉప్పు వేసుకోవటం వల్ల కందెక్కదు, అంటే చేదు అనేది రాదు। పసుపు కూడా యాడ్ చేస్తే ఇంకా మంచిది। కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి, ఎందువల్లంటే కొంచెం ఘాటుగా ఉండాలి కాబట్టి పెరుగు పచ్చడి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి। ముక్కల్ని కుక్కర్లో నుంచి తీసేసి ఇలా చిల్లుల ప్లేట్లో వేసి చల్లారేదాకా ఉంచాలి। వేడి మీద వేయకూడదండి, పెరుగులో పూర్తిగా చల్లారిన తర్వాత పెరుగులో కలపాలి। ఇలా బౌల్లోకి పెరుగు తీసుకున్నానండి, ఈ ముక్కల్ని పూర్తిగా నీళ్లు పోయేయండి, ఇలా నొక్కేశాను వాటర్ పూర్తిగా పోయేదాకా।
ఇప్పుడు ఈ ముక్కల్ని తీసుకెళ్ళి పెరుగులో కలపాలి పెరుగును బట్టి ముక్కల్ని కలుపుకోవచ్చు పోపులో కండి కరివేపాకు వేసేసాను ఇప్పుడు ఈ తాలింపు పెరుగులో వేయాలి పెరుగు పచ్చడి ఇప్పుడు ఇందులో ఆవా వేస్తున్నానండి ఆవా పిండి ఆవాలు కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసాను ఇందాక ఈ మూడు కలిపి కొంచెం వాటర్ పోసేసి పట్టాను కొద్దిగా ఘాటుగా ఉంటుంది ఎందువల్లంటే పొట్లకాయ కొంచెం చప్పగానే ఉంటుంది కాబట్టి ఇట్లా ఘాటుగా ఉంటే బాగుంటుంది సాల్ట్ ఇందాక ఆవపిండి పట్టేటప్పుడు వేసాను కాబట్టి చూసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు తగినంత ఇష్టం ఉన్న వాళ్ళు పసుపు వేసుకోవచ్చండి ఇష్టం లేని వాళ్ళు వదిలేయచ్చు సాల్ట్ కొంచెం కలుపుతున్నానండి దీనికల్లా పుల్లగా ఉండకూడదు పెరుగు తీయగా ఉండకూడదు మధ్యస్థంగా ఉండాలి పెరుగు పచ్చడి చాలా బాగుంటుందండి పొట్లకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఆ వంటలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఈ పెరుగు పచ్చడి అనేది జీర్ణ శక్తిని పెంచుతుందని చెప్తూ ఉంటారు చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్